లోక్సభ ఎన్నికల వేళ మాజీ సీఎం కేసీఆర్ చేసిన సంచలన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాన్ని షేక్ చేస్తున్నాయి కాంగ్రెస్లో బీజేపీ కథ నడుస్తోంది బీఆర్ఎస్ కు మంచి రోజులు రాబోతున్నాయి అంటూ కేసీఆర్ చేసిన కామెంట్లు దుమారం తెప్పుతున్నాయి ఎందుకు కేసీఆర్ వ్యాఖ్యల ఆంతర్యం ఏంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి పొంచి ఉన్న ముప్పు ఏంటి నూట నాలుగు మంది ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం పైనే గతంలో కుట్రలు జరిగాయి అరవై నాలుగు మంది ఉన్న కాంగ్రెస్ ని బీజేపీ బతకనిస్తుందా ఇరవై మంది ఎమ్మెల్యేలు తీసుకుని వస్తానని ఓ నేత అడిగారు నేనే వద్దన్నా కొద్దిగా ఓపిక పట్టండి భవిష్యత్తు మనదే ఇవి మాజీ సీఎం కేసీఆర్ చేసిన సంచలన కామెంట్లు రాష్ట్రంలో ఎంపీ ఎన్నికల నామినేషన్ల పర్వం మొదలవ్వడంతో పార్టీ అభ్యర్థులకు కేసీఆర్ బీఫామ్లు అందజేశారు పార్టీ తరపున ప్రతి అభ్యర్థికి తొంభై ఐదు లక్షల రూపాయల చెక్కు కూడా అందించారు కానీ ఈ సందర్భంగా కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వెళ్లిన వాళ్లు బాధపడుతున్నారు కాంగ్రెస్లో అంతా బీజేపీ కథ నడుస్తోందని ఆ పార్టీలోకి వెళ్లిన ఓ సీనియర్ నేత వాపోయారని పార్టీ నేతలతో కేసీఆర్ చెప్పుకొచ్చారు ఇరవై మంది ఎమ్మెల్యేలు తీసుకుని రమ్మంటారా అని ఆ నేత అడిగారు కానీ నేనే వద్దని చెప్పా అంటూ కేసీఆర్ బాంబు పేల్చారు ఇంతకీ తో టచ్ లో ఉన్న ఆ సీనియర్ నేతెవరూ ఆ నేత వెంట రావడానికి సిద్ధంగా ఉన్న ఆ ఇరవై మంది ఎమ్మెల్యేలు ఎవరు అన్నదే ఇప్పుడు బిగ్ క్వశ్చన్ కేడర్ ఎవరూ అధైర్యపడద్దు ఎనిమిది ఎంపీ సీట్లు మనమే గెలుస్తామని సర్వేలన్నీ చెప్తున్నాయి కొంచెం గట్టిగా కష్టపడితే మరో మూడు సీట్లు పెరిగే అవకాశం కూడా ఉంది కాంగ్రెస్పై వ్యతిరేకత మొదలైంది భవిష్యత్ అంతా మనదే మళ్లీ ఉద్యమ కాలం నటి కేసీఆర్ ని చూస్తారు ప్రభుత్వ వైఫల్యాలపై ఉద్యమ తీరుగా పోరాడతా ఒక్కరిద్దరు నేతలు వెళ్లిపోయినా పార్టీకి నష్టమేం లేదంటూ కి భరోసా కల్పించే ప్రయత్నం చేశారు మరోవైపు ఈ నెల ఇరవై రెండు నుంచి రాష్ట్రమంతా తిరిగేలా బస్సు యాత్రకు కేసీఆర్ రెడీ అవుతున్నారు ఒక్కో లోక్సభ నియోజకవర్గ పరిధిలో రెండు మూడు అసెంబ్లీ ఏరియాల్లో రోడ్ షోలు ఉంటాయన్నారు ఉదయం రైతులు వివిధ వర్గాలతో కేసీఆర్ భేటీ సాయంత్రం రోడ్ షోలు కార్నర్ మీటింగ్స్ ఉండేలా పార్టీ ప్లాన్ చేస్తోంది రైతు సమస్యలే టార్గెట్ గా కేసీఆర్ ఎన్నికల ప్రచారం ఉండబోతోంది వరంగల్ ఖమ్మం మహబూబ్ నగర్ సహా పలుచోట్ల భారీ బహిరంగ సభలు ఉండనున్నాయి